నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు దుహా ఖత్తర్లో ఒక ఫెస్టివల్ సిటీలో ఉన్నాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ ఇవ్వడం వల్ల నాకు సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు దుహా ఖత్తర్లో ఫెస్టివల్ సిటీలో ఉన్నాము. ఖత్తర్లోకి వచ్చి ఖచ్చితంగా చూడాల్సింది ఇది ఒకటి, ఫెస్టివల్ సిటీ మహల్. ఇక్కడ ఈ పక్కన ఐక్యా కూడా ఉంటుంది. నేను తర్వాత ఐక్యాను కవర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఖత్తర్కి వచ్చిన వాళ్ళు ఒక్కసారన్నా దీన్ని చూడాలి, ఫెస్టివల్ సిటీ మాల్లో. దీని పక్కన ఐక్యా కూడా ఉంది. ఐక్యా తర్వాత వీడియోలో డెఫినెట్గా మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మనం షాపింగ్ చేసుకోవడానికి కూడా మంచి షాపింగ్ మాల్లు ఉన్నాయి, చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ. ఇక్కడ ఇది కింది ప్లేస్లో ఎక్కువ ఇవి ఆడుకునే పిల్లలకు లోనికి అలౌ లేదు. ఇది కరోనా టైం చేయబట్టి ఆల్రెడీ అన్నీ క్లోజ్ చేసేసారు. ఇక్కడ ఎదురుగా కనిపించే దాంట్లో ఎక్కువ స్పోర్ట్స్ సంబంధించినవి, ఎక్సర్సైజ్ సంబంధించిన వస్తువులు ఇందులో వాళ్ళు అమ్ముతారు. చాలా రేట్ ఉంటాయి డ్రెస్సులైనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పైన పైకి వెళ్తున్నాను. ఇది ఫస్ట్ ఫ్లోర్, తర్వాత సెకండ్ ఫ్లోర్ కూడా పైన ఉంది. ఖత్తర్కి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వచ్చి చూడాల్సిందే. చాలా మంచి ప్లేస్, అందమైన ప్లేస్. మనం ఇక్కడ వెజిటేబుల్ కూడా మనం తీసుకెళ్ళచ్చు, చాలా తక్కువ రేటుకు క్వాలిటీతో కూడా ఉన్నాయి. మనకి ఎలాంటి డ్రెస్సులు అయినా కానీ మంచి మోడల్ డ్రెస్సులు చాలా అందంగా అన్నీ అనేటివి లభిస్తాయి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, డెఫినెట్గా నా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియోలు పెట్టిన మీకు ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నేను ఎక్కువ తీసినదంతా వీడియో ఫ్రెండ్స్ ఒక సగం భాగం మాత్రమే, ఇది సగం భాగం ప్లస్ ఒక దాన్ని ఏమంటారు ఒక ఫ్లోర్కు మాత్రమే తీశాను. పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది, వేరే రెస్టారెంట్లో సెక్షన్ ఒకటి ఉంటుంది. అది అంతా వేరే వీడియోలో మీకు డెఫినెట్గా నేను కవర్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఎక్కువ తీయలేదు ఫ్రెండ్స్. వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, లైక్ ఇస్తలేరు ఫ్రెండ్స్. మరి వీడియోలో ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది వీడియో అనేది ఎలా ఉంది అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్.